అయ్యా పవన్ కళ్యాణ్, నువ్వు ఏ ఉద్దేశంతో చెప్పినా కూడా పర్వాలేదు. నువ్వు చెప్తా ఉన్నావు రాష్ట్రానికి మంచి జరుగుతుందని చెప్పి, నువ్వు అవిశ్వాస తీర్మానం పెట్టమని చెప్తా ఉన్నావు. అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పి ఇవాళ ప్రకటిస్తా ఉన్నా నేను. ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్. మీరు ఒకసారి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడండి. ఎందుకనంటే అవిశ్వాస తీర్మానం నిలబడాలి అనంటే దానికి 54 మంది ఎంపీల మద్దతు తెలపాలి. అవిశ్వాస తీర్మానం మమ్మల్ని పెట్టమన్నా మేము పెట్టేదానికి సిద్ధంగా ఉండాం, లేదా మీరు పెడతారంటే మద్దతు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండామని చెప్పి చెప్తా ఉన్నా నేను. నేను ఒకటే పవన్ కళ్యాణ్ గారిని కోరేది, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా మీ ఇద్దరు కూడా రాష్ట్ర ప్రజలను ప్యాకేజీల విషయంలో మోసం చేయకని చెప్పి అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను రాజకీయాల్లోకి అన్నిటికీ సిద్ధపడి వచ్చాను, మీ సవాల్ నేను స్వీకరిస్తున్నాను. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కానీ మీకు మద్దతు లేదని చెప్పారు. ఆ మద్దతు నేను సంపాదిస్తాను. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి ఛాలెంజ్ చేశారు కాబట్టి, సవాల్ విసిరారు కాబట్టి నేను చెప్తున్నాను. నేను వెనక్కి వెళ్ళే వ్యక్తిని కాదు. మీరు అవిశ్వాస తీర్మానాన్ని ఒక్కళ్ళు చాలు, ఒక్కళ్ళు మీకు దమ్ము తెగింపు ధైర్యం ఉన్న వ్యక్తి నాకు బాగా తెలుసు. మీరు ముఖ్యంగా సెంట్రల్ క్యాబినెట్ మీద మీరు ఎదురు తిరగండి. మీకు ధైర్యం ఉన్న వ్యక్తి, దమ్మున్న వ్యక్తి, గొప్ప బలమైన నాయకులు మీరు, ఎదురు తిరగండి. మీకు మేము అండగా మేము ఉంటాం. మీకోసం కావాలంటే మేము రోడ్ల మీద కూడా వస్తాం. గుర్తుంచుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి తలాతోక ఏమైనా ఉందా నేను అడుగుతాను. కనీసం పార్లమెంట్లో మీరు ఒక్కసారి చూస్తే మా మంత్రిని లేచి ఇవన్నీ చేయాలని డిమాండ్ చేస్తే ఆ మంత్రిని డిస్మిస్ చేయాలన్న వ్యక్తులు ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టమంటారు. మేము రాజీనామా చేసి పారిపోతాం, ఏమంటే అవిశ్వాస తీర్మానం చేసి వచ్చేస్తాం. శాసనసభ పార్లమెంటు సాంప్రదాయాలు తెలియకుండా ఏదో నేను అప్పర్ హ్యాండ్ తీసుకున్నాను, తెలుగుదేశాన్ని ప్రభుత్వాన్ని కార్నర్ చేశాను. ఏంటి మీరు కార్నర్ చేసేది? కొంతమంది రాజకీయ నాయకులను చూస్తే, ఎప్పుడెప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ని చూస్తే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు విడిపోతారా, మేము ఎప్పుడు దూరాలా, ఇన్ను మనం అవుట్ అవ్వాలి వాళ్ళు ఇన్ అవ్వాలి, ఇదే రాజకీయం నాకు అర్థం కాలేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? రాష్ట్రం నష్టపోవాలి, పోలవరం రాకూడదు, నీటి సమస్య ఉండాలి, అభివృద్ధి ఆగిపోవాలి, అప్పుడు వీడు నేను చేతగానండి కింద నన్ను మాట్లాడాను మళ్ళీ. అది వాళ్ళ ఉద్దేశం. ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సింది, రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం.